విజయనగరం జిల్లా మెంటాడ మండలం అండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 495 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు వెల్లడించారు. అనంతగిరి మండలం నుంచి ఒరిస్సాకు చెందిన రెండు కార్లలో గంజాయిని తరలిస్తుండగా ఆంధ్రా పోలీసులు సమాచారం తెలుసుకుని పోలీస్ స్టేషన్ వద్ద మాటు వేశారు. అయితే ఆ రెండు కార్లు పోలీసులను తప్పించుకుని దూసుకు వెళ్లాయి. పోలీస్ కానిస్టేబుల్ మామిడి అప్పన్న, హోంగార్డ్ గణపతి కార్లను చేజ్ చేసి పట్టుకున్నారు. దీంతో వారు కార్లను వదిలివేసి ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. వీరిలో ఒక వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్నారు. 15 లక్షల విలువైన గంజాయి పట్టుకోవడం జరిగిందని బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు మీడియాకు వెల్లడించారు. సమావేశంలో గజపతి నగరం సీ రమేష్ కుమార్, ఆంధ్రా సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, గజపతి నగరం సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు, మండల తహసీల్దార్ దూసి రవి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాబడిన సమాచారం మేరకు మధ్యవర్తులు తీసుకొని అక్కడ సిఏ గారికి ఇన్ఫామ్ చేసి నాకు కూడా ఇన్ఫామ్ చేసి ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తుంటే రెండు గీటా కార్లు అవుతున్నా అవ్వకుండా అయిపోతుంటే వాటిని అడ్డంగా పెట్టి ఆపారు. ఆపిన తర్వాత వాళ్ళు ఒక 4 వ్యక్తులు ఉన్నారు కారుకి ఇద్దరు చొప్పున, 3 వ్యక్తులు పారిపోయినారు, ఒక వ్యక్తి మాత్రం దొరికాడు. ఆ రెండు కార్లు చెక్ చేస్తే అవి గీటా కార్లు, వాటి నెంబర్లు OD 3342 AC. సుమారు 490 కేజీలు గంజాయి పట్టుకున్నాం. ఈరోజు ఉదయాన్నే, ఈరోజు అనగా 2021 ఉదయాన్నే మా ఎస్ఐ ఆంధ్రా సైడ్ వచ్చిన సమాచారం మేరకు ఆయన సిఐకి నాకు పసిందర్ గారికి ఇన్ఫార్మ్ చేసి మధ్యలో తీసుకొని వీటి చెక్కి వెళ్ళారు. వెంటనే వెంటాడు దాటిన తర్వాత మరివర్స్ దగ్గర కార్లు నాపి చెక్ చేశారు. కార్లు నాపగానే ఒక కార్లు ఎదురున్నారు, ముగ్గురు పారిపోయినారు, ఒకరిని మొత్తం పట్టుకోగలం. అందులో కారులో మెకానిక్ ఇచ్చి ఓపెన్ చేయించాం. ఓపెన్ చేస్తే గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఒక దాంట్లో 83 ప్యాకెట్లు, ఇంకో కార్లో 82 ప్యాకెట్లు ఉన్నాయి. మొత్తం 165 ప్యాకెట్లు. దాన్ని తూరిస్తే 495 కేజీలు ఉందండి. ఈ చికెన్ ప్రధాన ఆసామి మనకి మిగతా ముగ్గురు పారిపోయినారు. వాళ్ళది దుమనాలి విలేజ్, అంగుల్ డిస్ట్రిక్ట్, ఒడిశా. ఈ మిగతా ముగ్గురు పారిపోయిన కోసం గాలిస్తున్నాం అండి. ఇతను అభిషేక్.